మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. బిల్లు కార్మికుల సమస్యలపై 15వ తేదీన గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లో దృష్టికి తీసుకుపోతామని నవా సంఘర్షణ సమితి చైర్మన్ జయంత్ అన్నారు. ముందుగా కమలపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బిల్లు పరిశ్రమను తెరిపిస్తామని గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాలు కార్మికులకు హామీ ఇచ్చాయి, కానీ అవి నెరవేర్చాలని జయంత్ అన్నారు. ఈ సమస్యపై త్వరలోనే ముఖ్యమంత్రి, మంత్రుల, పీసీసీ అధ్యక్షులు దృష్టికి తీసుకుపోయి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జీవీ జయరావు, యాదగిరి సత్య నారాయణ, కుమారి తదితరులు పాల్గొన్నారు. మన ఫ్యాక్టరీ గురించి మన అనుకూలమైన వాతావరణము మన కలెక్టర్ ఇచ్చాము మన లెటర్ ఇచ్చాము. ఏ ఒక్కరి హైకోర్టు నుండి వచ్చిన కేసుకి పేపర్లు కేసెస్ కదా మాట్లాడుతందుకు రమ్మనది పంజాల జయహింద్ గౌడ్. నేను సరదా పాపన్న ఫిల్మ్ హీరో చేస్తాను, ఇంకో సినిమాలు చేస్తున్నాను, ప్లస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తా. మేము నవ సంఘర్షణ సమితి వ్యక్తం భారతదేశంలో నేను చైర్మన్, భారతదేశానికి చైర్మన్. ఇక్కడ పివి నరసరావు అయితే కూడా నిరాదీక్ష చేసినాము, రావి నారాయణ రెడ్డి ఇక్కడ నిరాదీక్ష చేసినాము. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, ఈబీసీలకు ఇవ్వాలి, పేదోళ్ళకి ఒక సంఘం పెట్టాం. దానికోసం మా సమస్య ఏంటంటే నేను ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ భద్రాచలం భద్ర ప్రాంతాలలో. అంటే నేను నిన్న డీజీపీని కలిసాను, నేను ఇదే టైంకి డీజీపీ గారికి ఏం చెప్తున్నా, ఇప్పుడు కూడా నక్సలైట్లు తెలియవలసిన అవసరం ఇప్పుడు లేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక మన సమస్యలు మనం పోరాటం తెచ్చుకోవాలి, అందుకోసం మేము నవ సంఘర్షణ పెట్టాము. వాళ్ళందరినీ కూడా మా సంఘంలో చేరమని మేము ప్రాధాన్యపడుతున్నాం. మీరు కూడా ఎన్కౌంటర్ చేసి మీకు తప్ప అంటట్లేదు, వాళ్ళ తప్ప అంటట్లేదు. మేము ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా వచ్చినాం, మేము పోతున్నామని డీజీపీకి చెప్పినా, ఇక్కడ పొద్దుగా ఎస్పీకి చెప్పినా. అదేవిధంగా నక్సలైట్లకు ఏం పిలిపిస్తామంటే మా ఎప్పుడ పనిచేయండి, మేము ప్రజల నుండి పోరాడతాం. ఈ బిట్స్ బిల్ట్ సంబంధించి కూడా 15 రోజుల క్రితం మేము వచ్చినాము. మేము సీతక్క కూడా గట్టిగానే చెప్పినాం, పిల్లలు సీతక్క రైతు మహారాష్ట్ర పోయింది, మరి మన కొండమీరులో ఉన్నాడు కదా ఆయన కలిసిన ఆమె కూడా వాళ్ళ మంత్రి, ఆమె లండన్ పోయింది. ఈ లోపల వర్షాలు వచ్చినాయి, 20 రోజుల కింద వచ్చినాం. ఇప్పుడు రేపు 15 తారీఖున గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం ఉంది, అక్కడ మంత్రులు కూడా అందరు వస్తారు. ఈ బిట్స్కి సంబంధించి బిల్ట్కి సంబంధించి మీరు అందరు వస్తే అక్కడ అందరికి కల్పిస్తా, అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కల్పిస్తా, మంత్రులు ఎవరున్నా కల్పిస్తా. అంతా నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి అందరికీ నేను కల్పిస్తాను, మనం చేస్తున్నాం. ఖచ్చితంగా నా వరకు పోరాటం నేను చేస్తాను.